చూద్దాం. రాకేష్ గారు నమస్కారం. నమస్కారం అండి. మాకైతే అసలు ఏం అర్థం కావట్లేదు సార్, సిగ్గుపడుతున్నాం మేమైతే. రాకేష్ గారు, అలా ఏం లేదండి, మీరు చూసింది యథార్థం. వాళ్ళు వైసీపీ నాయకులు బడి తెగించిన మాట యథార్థం. ఒక ఎస్సీ లేదు, ఒక బీసీ లేదు, ఒక మైనార్టీ లేదు, ఒక వైశ్యుడు లేదు. వ్యాపారస్తులు అంటే ఎవరి జోలికి వెళ్ళని వ్యక్తులు వ్యాపారస్తులు. వారి వ్యాపారాలు వారు చేసుకుంటూ మా వ్యాపారాలు మేము సంపాదించుకొని ఒక రూపాయి దాన ధర్మం చేసుకుంటూ సొసైటీలో సర్వీస్ చేసుకుంటూ మా బతుకు మేము బతుకుతున్న వ్యక్తులం. అటువంటి సుబ్బారావు, సోమిశెట్టి సుబ్బారావు అనే వ్యక్తి మాట్లాడిన మాటల్ని వాళ్ళు చాలా సీరియస్గా తీసుకొని, మీ అందరికీ తెలియని విషయం ఒకటి ఉంది, ఇందాక వీడియో ప్లే చేసినప్పుడు ఆ వీడియోలో చూడొచ్చు, తెల్ల చొక్కా వేసుకున్న వ్యక్తి పేరు మైనార్టీ సోదరుడు సుబాని. ఈ సుబాని దేనికి కొట్టడం అనుకుంటున్నారు, బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు రేపు ఇయ్యబోయే పదవి కోసం ఆశపడి ఆయన దగ్గర మెప్పు పొందటానికి ఈరోజు పోలీసుల సహాయంతో హోటల్కి పిలిపించి అతన్ని పిచ్చి కొట్టుడు కొట్టి లెఫ్ట్ సైడ్లో మీరు చూసినట్టయితే ముగ్గురు వీడియోలు తీస్తున్నారు. ఆ వీడియో మీరు చూసినట్టయితే మీకు అర్థమవుద్ది, ఒకళ్ళు కేంద్ర కార్యాలయం వైసీపీ కార్యాలయం నుంచి వాచ్ చేస్తున్నారు లైవ్లో, రెండు అతను మంత్రి బాలినేని శ్రీనివాస్ రెడ్డి డైరెక్ట్గా వాచ్ చేస్తున్నారు. మీరు చూడండి సుబాని గారు ఏమంటున్నారు, కూర్చో కింద కూర్చో పెట్టు దండం పెట్టు అంటున్నాడు. అంటే ఏంటి, ఇక్కడ వీడియో కాల్లో లైవ్లో ఉన్నాడు బాలినేని శ్రీనివాస్ రెడ్డి గారు. ఇంకొక వీడియోలో వాళ్ళు మూడు జరిగేది షూట్ చేసి కించపరుస్తూ పైశ్చాత్యక ఆనందం పొందుతున్నారు. ఇది వారి యొక్క విధానం. దీన్ని మేము ఆర్యవైశ్య సంఘాల తరఫున తీవ్రంగా ఖండిస్తున్నాం. రేపు ఉదయం ప్రకాశం జిల్లాలో ఆర్యవైశ్య మహాసభ తరఫున కానీ, మా సంఘాల ఆర్యవైశ్య ఐక్య కార్యాచరణ వేదిక, ఆర్యవైశ్య పోరాట సమితి, ఐవీఎఫ్ యూత్ విభాగం, ఆర్యవైశ్య సేవా సంస్థ, అన్ని ఆ వాసవి పరివార్ ఇంటర్నేషనల్ అన్నిటి తరఫున కూడా మేము రేపు ప్రకాశం జిల్లాలో బంద్ ప్రకటించాం. రేపు ఉదయం 10 గంటలకి సుబ్బారావు గారి ఇంటికి వెళ్ళి లక్షలాదిగా మేమందరం అతనికి మద్దతు పలికి రేపు ప్రకాశం జిల్లా వ్యాప్తంగా కూడా ఆ బంద్ విజయవంతం చేసి మరొకసారి ఎవరైనా వైశ్యుల జోలికి రావాలంటే ఆలోచించే విధంగా చేయాలని మేమందరం కూడా నిర్ణయించుకోవడం జరిగింది.